బాధాకరమైన విషయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి ఆ అమ్మాయి చెప్పిందే కూడా మిగిలిన వచ్చి ఒక్కొక్కరే మాట్లాడతారు, వాళ్ళ కష్టాలు చెప్తారు. తప్పకుండా ఏం చేయాలో సొల్యూషన్ కూడా చెప్తాను. రామ్ అటువల్లమ్మా, అటువల్ల జ్యోతి అండి, గట్టిగా దగ్గర పెట్టుకోమా. సార్ నా పేరు జ్యోతి అండి, నేను ఆటో డ్రైవర్ వైఫ్ అండి. మా ఆయన గారు కోల్పోయిన ఆటో డ్రైవర్ అద్దె ఖాతా వేస్తున్నారు సార్. నేను 25,000 కట్టాను సార్, అప్పు చేసి ఇప్పటికీ కూడా డీడీ కడుతున్నాను సార్. నేను అది వడ్డీ కడుతున్నాను సార్, అక్కడ వడ్డీ కడుతున్నాను, బ్యాంక్ లోని ఇంట్రెస్ట్ కూడా పడిపోతుంది సార్. మాకు అద్దె కట్టుకోలేకపోతున్నాం, అక్కడ ఇంట్రెస్ట్ కట్టుకోలేకపోతున్నాం సార్. ఒక పక్క ఇల్లు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. దాంతోడు మాకు బెదిరింపు కాల్ కూడా వచ్చేది సార్, మేము అధికారుల దగ్గరికి వెళ్ళామని. నాకు డైరెక్ట్ గా బెదిరింపు కాల్ వచ్చేది సార్, జీవీఎంసీ ఆఫీస్ నుంచే కాదు ఎక్కడి నుండే వచ్చేది సార్. నేను ఏట్లకి భయపడలేదు సార్, వస్తే మళ్ళీ మా ఇల్లు మాకు ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు అద్దెంత కడుతున్నావు మనం సార్? నేను 2,000 కడుతున్నాను సార్. 2,000 రూపాయలు అద్దె కడుతున్నాం. ఇప్పుడు 4 ఏళ్ళు అయ్యింది. అవును సార్. 2,000 రూపాయలు చొప్పున 4 ఏళ్ళు అంటే 24 x 4 100,000 రూపాయల పైన అద్దె అయింది కదా. వడ్డీ కూడా కడుతున్నాను సార్, 25,000. 25,000 వడ్డీ కడుతున్నావు. అవును సార్. ఇప్పుడు నీ పేరు తప్పు కూడా చేశారా? అవును సార్. ఎంత చెప్పారు మరి? ఎంత? 3,50,000 70,000? 3,50,000. 3,50,000 అప్పు, దాని మీద వడ్డీ, పాతదానికి వడ్డీ, మళ్ళా ఇంట్రెస్ట్, పనులు మాత్రం కావడం లేదు. మీ మీద అప్పు కూడా తీసుకొచ్చేసారు. ఎంత దుర్మార్గం ఆలోచించాలి మిమ్మల్ని. పేదవాళ్ళని నిరుపేదలు చేయడం, పేదవాళ్ళ జీవితాలతో ఆడుకోవడం చాలా బాధేస్తుంది. ఇవన్నీ తలుచుకుంటే మీ మీద అప్పు తెచ్చే బాధ్యత ఎవరిచ్చారు వీడికి? ఒకవేళ ఇచ్చారు, ఆ డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టారా? మీరు ఖర్చు పెట్టరు. కనీసం ఇల్లు కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేసే పరిస్థితిలో సమీప సమయంలో కూడా రావు. కాబట్టి నాకు అర్థమైందమ్మా, ఏం చేయాలో చెప్తాను. ఓకే, నెక్స్ట్. నమస్తే సార్. నమస్తే అండి, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. నా పేరు తిరుపతిలో పెందుర్తి నియోజకవర్గం. నేను టిట్కోయిల బాధితుడిని. నాకు గత ప్రభుత్వంలో బండారు సత్యనారాయణ చేతుల మీదుగా నాకు పట్టా ఇచ్చారు, 25,000 డీడీ కట్టా. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఇల్లు క్యాన్సిల్ చేశారు. ఎందుకు క్యాన్సిల్ చేశారని చాలాసార్లు నేను సచివాలయం తిరిగా, మా వార్డు వాళ్ళని చాలాసార్లు అడిగా, ఎలాంటి రీజన్ చెప్పలేదు. తర్వాత మళ్ళీ మాకు ఇళ్ళ పట్ట ఇప్పిస్తానని చెప్పి స్థలం పట్ట అది ఇస్తాను, అది కూడా క్యాన్సిల్ చేశారు. దానికి ఇంతవరకు రీజన్ ఏం చెప్పట్లేదు సార్. తర్వాత ఏంటంటే నా విన్నపం ఏంటంటే, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఓటీసీ పేరుతో 30 to 50,000 రూపాయలు వసూలు చేస్తుంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళైనా ఇంతవరకు ఒక్క పట్టా కూడా పంపిణీ జరగలేదు. రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఓటీసీ పేరుతో వైసీపీ ప్రభుత్వం 30 to 50,000 రూపాయలు వసూలు చేసింది సార్. ఇప్పుడు 4 ఏళ్ళు అయింది అర్బన్ వర్క్ సార్. సెంటు భూమికా సార్? సెంటు భూమి సార్ కాదు, పాత భూమికా? సెంటు భూమి. సెంటు భూమి సార్. ఓటీసీ పేరుతో 30 to 50,000 కలెక్షన్ చేశారు సార్. వన్ టైం సెటిల్మెంట్? ఎస్ సార్. ₹30,000 కొంతమంది వసూలు చేశారు సార్. ఇప్పుడు పట్టాల పంపిణీ ఎలా జరగ, పట్టాల పంపిణీ జరగకుండానే ఓటీసీ వసూలు చేశారు అంటే మీకు అక్కడ 1 సెంట్ భూమి ఇచ్చి అందులో ఇల్లు కడతామని మళ్ళా 35,000 కట్టమన్నారు అంతేనా? మాకు ఇది లేదు అది లేదు సార్, ఇల్లు ఇల్లు టిక్కో ఇల్లు ఇవ్వలేదు, పట్టా కూడా ఇవ్వలేదు సార్. ఇంకా మీకు అలాట్మెంట్ ఇవ్వకుండా? అప్పుడు టిక్కో ఇల్లు అలాట్మెంట్ అయింది సార్, పట్టా ఇచ్చారు సార్ చేతుల మీదుగా. నాకు అర్థమైందమ్మా, మీరు కూర్చోండి, నేను హ్యాండిల్ చేస్తాను కదా. మీరందరూ హ్యాండిల్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. నేను నాకు నాకు శక్తి ఉంది, నేను హ్యాండిల్ చేయ, నాకు అన్ని సబ్జెక్ట్ తెలుసు కదా. మీరు చెప్పడం కాదు, వాళ్ళ దగ్గర చెప్పించాలనుకున్నాను నేను. ఇప్పుడు ఫైనల్గా ఇది ఒక ప్రత్యేకమైన కేసు. ఆయన టిట్కో ఇండ్లు ఇచ్చాం, ఆ ఇల్లు పూర్తి చేసుకుంటే హ్యాపీగా ఇంట్లో పోయి గృహప్రవేశం చేసుకొని ఆనందంగా ఉండేవాడు. అప్పటి నుంచి వడ్డీ కట్టుకుంటూ వస్తున్నాడు.
అది వీళ్ళ బినామీకి వేరే ఒక మార్చేశారు. మార్చేసిన తర్వాత అతనికి వేరేది ఇక్కడ ఒక సెంట్ భూమి ఇచ్చారు. తర్వాత క్యాన్సిల్ అయింది సార్. ఇల్లు స్థలం కూడా ఇవ్వలేదు సార్. స్థలం కూడా ఆయనకి ఇస్తామని చెప్పారు. ఇస్తామని చెప్పి 1 టైం సెటిల్మెంట్ కింద 35,000 or 40,000 కట్టలేదు సార్. అడిగారు కానీ కట్టలేదు. అది అడిగారు కట్టలేదు. ఆ పరిస్థితిలో ఆయన బాధ అయోమయం కన్ఫ్యూజన్ లో ఎక్కడున్నాడో తెలియదు. ఆయన అక్కడ పెట్టేశారు. అంటే ఈ ప్రభుత్వం మీ జీవితాలతో ఎట్లా ఆడుకుంటా ఉంది అనే దానికి ఉదాహరణ. నేనున్నప్పుడు టిట్కు ఇల్లు ఇచ్చినప్పుడు ఏం చెప్పారు మీకు అందరికి? మీటింగ్లు పెట్టేవాడి నెలకు ఒక్కసారి మీ ఇల్లు చూసుకోమనేవాడిని. సరి, మీరు ఓనర్స్, దానికి ఆ ఇల్లు సరిగా కడుతున్నారా లేదా చూసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోండి. ఏదైనా ఉంటే కంప్లైంట్ చేయమన్నాను. ఆయన్ని పోయి